చిత్ర పరిశ్రమలో గత కొంతకాలం నుంచి ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ క్రమంలోనే మరాఠీ నటుడు దర్శకుడు రవీంద్ర మహాజని ఇక లేరు ఆయన పూణేలోని తన అద్దె ఇంట్లో అనుమానాస్పదంగా మరి మృతి చెందినట్లు తెలుస్తుంది అయితే పోలీసుల వర్గాలు ఈ విషయంపై మరి శనివారం వెల్లడించినట్లు తెలుస్తుంది మరి వారు తెలిపిన వివరాల ప్రకారం మహాజని కొంతకాలంగా అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తుంది అయితే ఆయన ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు వాళ్ళు తలుపులు తీసి చూడగా మహాజని అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు ఆయన చనిపోయి దాదాపు మూడు రోజులు అయినట్లుందని పోలీసులు తెలిపారు మరి ఇంకా ఆయన మృతికి కారణాలు తెలియలేదు ఆయన నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మధ్య కాలంలో పలు మరాఠీ సినిమాల్లో కూడా నటించారు ముంబైజా ఫౌజ్చాన్ జూమ్స్ కాలర్ వంటి లు అతనికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి అయితే మహాజని భార్య కుమారుడు కుమార్తెలు కూడా ఉన్నారు ఆయన కుమారుడు గస్మీర్ మహాజని కూడా సినిమాల్లో నటిస్తున్నారు రవీంద్ర మహాజని మృతిపై పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మరి ఈయన మరణానికి సంబంధించిన వార్తలైతే ఎంతో వైరల్గా మారుతున్నాయి